Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sri Nara Chandrababu Naidu garini akramanga kesulu petti ee rojuna chaala unlawful ga ee rojuna ayanni ikkada remand lo pampinchadam chaala baadhakaram dantlo bhagangane వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దీన్ని ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేకపోయింది. సగటు మనిషి వేదన. నేను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలామందికి. నేను నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంత ఆలోచించిన, మీకు తెలుసు ఆయన కావకూడదనుకుని అనుకున్న వర్గం కూడా ఉంది. కానీ వీటన్నిటికీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా బయటకు వచ్చి నేను మద్దతు తెలిపాను నరేంద్ర మోదీ గారికి. దానికి కారణం అంటే ఈరోజున నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. దానికి కారణం ఆ రోజు నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపడానికి, నాన్నగారు చనిపోయి అస్థికలు కలపడానికి కాశీలో ఉంటున్నప్పుడు బాంబే దాడి జరిగింది. బాంబేలో ఈ మనకి ఉగ్రవాదులు వచ్చి మనకి బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు వీటన్నిటికీ నాకు ఆయన ఒకటే అనిపించింది, జరుగుతూ ఉంది. అలాగే దానికి ముందు పార్లమెంటు మీద అటాక్ జరిగింది. భారతదేశం ఇంత బలహీనంగా ఉంది, దీనికి బలమైన నాయకుడు కావాలి అనుకున్న ఆ రోజు నాకు అనిపించింది. ఎవరన్నా వస్తే బాగుండే, ఖచ్చితంగా మద్దతు తెలపాలని ఆ రోజు అనుకున్నాను. అదేవిధంగా 2014 ఆ రోజు అనుకుంటే 2012 అది నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు నాకు ఆయన సంపూర్ణంగా మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున నన్ను అందరూ తిట్టారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వెనక్కి వెళ్ళను, దానికి కారణాలు ఉంటాయి, హేతు ఉంటుంది దానికి. ఆ రోజు నేను ఏ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నరేంద్ర మోదీ గారు వారిని పిలిస్తే వెళ్ళాను తప్ప. ఎందుకంటే నేను ఆ స్థాయి నాయకుల కాలాన్ని నేను దుర్వినియోగం చేయను. కనీసం ఒక టీ, ఒక ఫోటో ఆపర్చునిటీ కూడా నేను అడగను. అంటే ఇవన్నీ నేను దేశ సమగ్రతని, దేశ అభివృద్ధిని ఉద్దేశం పెట్టుకునే మాట్లాడుతాను, ఒక అభిప్రాయం మద్దతు తెలియజేసిన. అలాగే 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడానికి కూడా చాలా ముఖ్య కారణం, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలి దీనికి. ఎందుకంటే 2020 విజన్ అని చెప్పినప్పుడు దానికి కారణం కూడా, హేతు కూడా చెప్తాను మీకు. 2020 విజన్ అనుకున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు 90s. ఈరోజు మనం మాదాపూర్కి వెళ్తే ఎన్ని లక్షలాది మంది ఎంప్లాయీస్, అంత లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండి ఒక కొత్త సిటీ క్రియేట్ చేసిన వ్యక్తి, ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా నేను విభేదించవచ్చు. కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడు తక్కువ ఎంచున్నాను. అలాగే నేను విభేదించింది కూడా ఆ రోజున
స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి, ఇవి పాలసీ పరమైన విభేదాలు, చాలా పాలసీ పరమైన విభేదాలు. ఇట్లాగే నేను గొడవ పడి బయటకు వచ్చాను తప్ప, నేను అది ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఆలోచనతోనే విభేదించాను తప్ప, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలే. ఈ రోజున కూర్చొని దాదాపు 317 కోట్లు ఒక స్కామ్ అని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంక్ చైర్మన్ కి ఎవరో చేసిన తప్పుకి బ్యాంక్ చైర్మన్ కి అంటగడతామా? అలాగే ఏ దేని మీద కూడా చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సంతకాలు చేయరు, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పరు. అది కూడా 2013లో ఈ పర్టికులర్ కేసు, ఈ కంపెనీ గుజరాత్ లో ప్రారంభమైన కంపెనీ ఇది, దాన్ని ప్రాతిపాదిక తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ దీనికి ఇచ్చారు, దాని కాంట్రాక్ట్ ఇచ్చారు. అది కూడా 317 కోట్లకి, అది బేసిక్ గా హార్డ్వేర్ సప్లై చేయటం. దాని ప్రకారం ఇస్తే అన్ని దాంట్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ కన్సర్న్ వ్యక్తుల్ని దాన్ని మీరు తీసుకెళ్లాలి, విచారించాలి. మరి ఇలాగైతే మరి నాకు ఒకటే అనిపించింది, సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని, ఇంత లక్షలాది కోట్ల టర్న్ ఓవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈ రోజున ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం. నేను మన సభలో కూడా చెప్పాను, మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పాను. సమస్య ఏమవుద్దంటే, ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో, ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం అది ఎంతవరకు సబబ్? ఇది డైరెక్ట్ గా ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాలను చేసిన వ్యక్తి, ప్రతి అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా? ఇతనేమైనా లాల్ బహదూర్ శాస్త్రియ? ఇతనేమైనా వాజ్పేయి గారా? ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి, ఈ రోజుకి ఈడీ కేసులు ఉన్నాయి, దేశం బయటికి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళాలి. వీటన్నిటికీ మించి ఎక్కడక్కడ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వ్యక్తి ఇతను, అన్ని రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఇతను చేసేవన్నీ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని రాజ్యాంగ ఉల్లంఘన, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఏమాత్రం ఖాతరు చేయని వ్యక్తి, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం అంతర్జాతీయంగా భారతదేశం ఎంతో ఒప్పందం పెట్టుకుంటే రాష్ట్రాలు అవి ఖాతరు చేయాలి, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అది ఉంటుంది, దాన్ని ఖాతరు చేయని వ్యక్తి, ఏ విధంగా తీసుకుని అందరినీ భయభ్రాంతులను చేసే వ్యక్తి, ఇదే వాలంటీర్ వ్యవస్థని ఇలా చేశారన్న తిట్టిన వ్యక్తి, ప్రైవేట్ డేటా చోరీ జరుగుతుందని కోడిలాగా మొత్తం కప్పెక్కి కూసిన వ్యక్తి ఈ రోజున డేటా చౌర్యం చేస్తుంటే, ఇన్ని రకాలుగా ఉల్లంఘించిన వ్యక్తి, మనకి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి, చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తి ఈ రోజున ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి దీనికి ఎక్కడ చూసినా పోని అభివృద్ధి బాగుందా? కొన్ని డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా? ఇతను చెప్పిన హామీలు ఏదన్నా నిలబెట్టుకున్నాడా? మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా? సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ ని రద్దు చేశాడా? 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు, ఏది కాదు ఒక్క మాట, ఏది కూడా, ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్ లో వెళ్ళిపోతా ఉంది, డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాషే ఇవ్వాలి, ఇంత అడ్డగోలుగా కనిపిస్తా ఉంటే వీళ్ళ అవినీతి. ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి.
పోనీ దీంతో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎప్పుడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ ని. అరే డెమోక్రసీలో ఉంటుంది డిసెంట్ ఉంటుంది. డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా? నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటి మాట్లాడుతుంటే నాలాంటి నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండ్లోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటి వాడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది. ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన ఇలా పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్నదానికి మళ్లీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భమే వచ్చిండదు. మేము వ్యక్తిగతంగా కలిసే వాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ, జగన్. మీరు క్రియేట్ చేసింది. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్లు మీ ఇంటి వైపు చూపిస్తా ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క అపరాధం వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకుని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలు అన్ని చేస్తుంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3,000 కేజీల హెరాయిన్, 22,000-21,000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్ లో టాస్క్ ఫోర్స్ పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతా ఉంటే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలే. దానికి సంబంధించి న్యూస్ లో లేదు. అది నేను మీడియా వారికి కూడా అడుగుతా ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను. ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు, అవి వదిలేశారు కన్వీనియంట్ గా. మీరు మాట్లాడితే, న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్ గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరు పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది. రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు. దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపిన, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలిక. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసది. నిర్ణయాలు తీసుకుని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దానికి వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈ రోజున నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈ రోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని ఆ కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు.
అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ, వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులను 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్ల, నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో.